సంక్షేమము పేదలు అనేవాడు చాలా వేగ్ వర్డ్. అంటే యాక్చువల్గా అట్టడుగున ఉన్న వర్గాలు ఏవి అనేది మనం చూడాలి. గాంధీ లాంటి వాళ్ళు అంత్యోదయ అనే ఒక కాన్సెప్ట్ను తీసుకోవటం అంటే చిత్త చివరి వాడికి అభివృద్ధి ఫలాలు అందాలి అనేది. చిత్త చివరి వాడు ఎవడు ఊళ్ళో? ఎస్ఆర్ శంకరన్ గారు చెప్పేవాళ్ళు. అసలు ఆయన అధికారిగా ఉన్నప్పుడు చాలామంది పేదలు పేదరికం గురించి సర్వే చేద్దాం అదంటే అని చెప్పేవాడట. ఆయన చాలాసార్లు మాతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం అది. మళ్ళీ సర్వే ఎందుకండి? అవి ఎస్సీలు పేదలే కదా, ఆ నుంచి మొదలు పెట్టండి పని. మళ్ళీ దానికి సర్వే టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? మీరు ఏమన్నా అభివృద్ధి ఫలాలు అందించదలుచుకుంటే ముందు ఎస్సీస్తో మొదలు పెట్టండి. అని ఎవరున్నారన్నమాట? శంకరన్ గారు. సేమ్ ఇదే వర్డు పోయిన సంవత్సరము దళిత బంధు సమయంలో కేసీఆర్ గారు ఇదే మాట మాట్లాడారు. అరే పేదరికం గురించి చర్చ ఎందుకండి? పేదలు ఎవడున్నాడు ఈ దేశంలో? అంటరానితనాన్ని తరతరాలు అనుభవించి సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ పేదరికాన్ని అనుభవిస్తున్నవాడు వాడు. కాబట్టి అట్లనే రాజశేఖర్ రెడ్డి గారు కూడా అదే రకమైన ఒక అవగాహన. అంటే దాదాపు ఆయన ఇటువంటి ఒక పదబంధాలు వాడకపోవచ్చు కానీ ఆయన మైండ్లో అదే ఉంటుంది. అంటే మనం వీళ్ళకి చేయగలగాలి అని. ఆ చేయగలగాలి అనేది ఉన్నది కాబట్టే మీకు కోనేరు రంగారావు కమిషన్ వేశాడు. కోనేరు రంగారావు కమిషన్లో దళితుల ల్యాండ్స్ ఎట్లున్నాయట్లేదు అంతా చర్చ చేశాడు. రాజశేఖర్ రెడ్డి వేశాడు కాబట్టి అటు అదొక అద్భుతమైన కమిషన్ రిపోర్ట్ కూడా అద్భుతమైన రిపోర్ట్. సరే ఇప్పుడు దానికి ఎంత కాలం ఉంది, కాలం చెల్లిందా ఉందా పక్కన పెట్టి అంటే ఒక రకంగా ఆలోచించి పాలనని ఒక టర్న్ అరౌండ్ చేయగలిగిన దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు, ఇందిరాగాంధీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ నాకు తెలుసు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో చేశారు. ఎన్టీఆర్ గారు ఇంకో పద్ధతిలో ఆయన ఒక విప్లవాత్మక బీసీలను ఇంకోళ్ళు ఇంకోళ్ళు తీసుకొచ్చాడు రూపాయికిలో. చంద్రబాబు నాయుడు ఇంకొక విషయం లేదన్నా చేసి ఉండొచ్చు. అంతేగాని పేదలు ఒక సామాజికంగా మనం పనిచేయాలనే ఒక అవగాహనతో ఉన్న సీఎంలలో వీళ్ళు ముందు. 2013లో ఎస్సీ ఎస్టీ సప్లై అనేది ఓకే అయిపోయింది కదా సార్, దాని ఫలితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? అసలు నేను అదే చెప్పబోతున్నాను. చాలా చాలామందికి అర్థం కానిది ఏంటంటే, నేను రిపోర్ట్గా ఉన్నప్పుడు షామీర్పేట అనేక మన హైదరాబాద్కు దగ్గరలో ఉంటుంది, షామీర్పేట ఒక హాస్టల్లోకి వెళ్ళి చాలా అధ్వాన్నమైన స్థితి, తిండి లేదు. ఇప్పుడు వార్తలో వార్త రాశాను నేను. 2012లో డిసెంబర్ 2 12:00 సప్లాన్ చట్టం ఆమోదం పొందిన తర్వాత, ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొత్తము స్కాలర్షిప్స్ని అన్నీ హైక్ చేశాడు. ద ఫస్ట్ స్టెప్ అది. ఎట్లా హైక్ చేశాడు చెప్పండి? అప్పటి వరకు హైక్ చేయలేదు. ఎందుకు హైక్ చేశాడు? ఎందుకు హైక్ చేశాడు? డబ్బులు ఉన్నాయి, నిధులు. అంటే నిధులు ప్రత్యేకంగా వచ్చినాయి, ఇప్పుడు చట్టం వలన వస్తాయి. అదే మన ఎస్సీఎస్టీ సప్లాన్ చట్టం అది ఓకే అవ్వటం వల్ల వచ్చి నిధులు ఉన్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి, ఆయన మైండ్లో వచ్చింది, డబ్బులు వస్తాయి, దాన్ని మనం చేయాలి. అదే రోజు మీరు ఈ రోజు మీరు ఆ పేపర్ కట్టింగ్ కూడా ఉంది, నేను మీకు పంపిస్తాను. పేపర్కి యాజ్ ఇట్ ఈస్గా అనౌన్స్ చేశాడు. అది మొదటి ఎఫెక్ట్. అంటే ఏ రిజర్వేషన్ ఓకే అవ్వాలన్నా, రిజర్వేషన్ తాలూకు ఇది అవ్వాలన్నా కానీ పార్లమెంట్లో చట్టం అవ్వాలి కదా సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ సంపూర్ణంగా కావాలి కదా. ఆ విధంగా అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు సపోర్ట్ చేసినట్టే కదా. అంటే అది అది కొన్ని చట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా ఆమోదించాలి సార్. దానికి ఏమి వ్యతిరేకంగా చేయాల్సిన పని లేదు. అన్లెస్ అది యాంటీ కాన్స్టిట్యూషన్ అయితే తప్ప. ఇప్పుడు సప్లాన్ యాక్ట్ అనేది యాక్ట్ కాన్స్టిట్యూషన్ Article 46 ప్రకారం ఇట్స్ ఏ వెరీ వ్యాలిడ్, వెరీ జస్టిఫైడ్. Article 46 ఏం చెప్తున్నది? పేదలకి, అణగారిన వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల ఆర్థిక విద్యా రంగాల్లో వాళ్ళ అభివృద్ధికి తీవ్ర కృషి చేయాలని చెప్పింది. ఇది అంతే, ఇది అదే. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే రెండోది. అప్పుడు కేంద్రంలో కూడా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అది అయిపోయింది. ఈ 10 ఏళ్ల ప్రయాణం దాని ఫలితం బాగానే అనిపిస్తున్నారు చెప్పారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను ఎందుకు చెప్తాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సెప్ట్ మారిపోయింది, ఒక బ్రేక్ మారిపోయింది. మీకు 3 ఎకరాలకి ల్యాండ్ ఎంత పంచారు ఎంత పంచారు విమర్శ ఉంది, ఇట్స్ ఓకే, విమర్శ చేయడం తప్పు కాదు. 2014లో వచ్చిన తర్వాత 2015-16 వరకు 16,000 ఎకరాలు పంచారండి, మంచి ల్యాండ్. తర్వాత 700 కోట్లు పైగా ఖర్చు పెట్టారు. 2016 తర్వాత తెలంగాణలో ఏమైంది అంటే, మీకు 20 లక్షల ఎకరము భూమి వచ్చే అవకాశం లేకుండా పోయింది.
ఏమైందో కారణాలు నాకు తెలియదు. ఇప్పటికీ ఆమె సర్ప్రైజ్ ఎందుకు జరిగింది నాకు తెలిసి బ్లాక్ మార్కెటర్లు అంతా కూడా భూమి మీద డబ్బులు పెట్టి కొన్నారు, దానివల్ల అయిండొచ్చు. రెండోది నీళ్లు రావడం వల్ల, అంటే వాటర్ వస్తుంది అని తెలవడం వల్ల, ప్రాజెక్టులు కొత్తగా వస్తుందని తెలవడం వల్ల, తర్వాత అన్ని చోట్లకి నీళ్లు పారక వస్తుందని తెలిసిన తర్వాత 20 లక్షలు పెట్టి 3 ఎకరాలు ఏ ప్రభుత్వం కొనిస్తుందండి? ఎవరైనా రేపు మా శర్మ గారు ముఖ్యమంత్రి అయినా కూడా నాకు తెలిసి అది అసాధ్యం. అది అయిపోయింది. దాన్ని నువ్వు పట్టుకొని అదే విమర్శ చేస్తే కష్టం. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మీకు 2016లో 125 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీలకి, 130 పైగా ఎస్టీలకి, 200 మైనార్టీలకి, ఇంకో 150 బీసీలకు చేస్తే మొత్తం 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ అయినాయండి. ఇది దేని ప్రభావం? సప్లాన్ ప్రభావమే. ఎస్సీలకు చేయడం వల్ల ఏమైంది అంటే, ఎస్సీలకు పెంచుతూ పోతే మిగతాళ్ళతో వ్యతిరేకత వస్తుంది, లేకుంటే మిగతాళ్ళు అసంతృప్తి ఉంటారేమో, కాబట్టి వాళ్ళకు కూడా చేద్దామని నేను అదే చెప్తాను. సప్లాను ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడలే పడకపోవడమే కాదు, మైనార్టీలకు బీసీలకు కూడా ఉపయోగపడింది. అంటే ఇటు పెంచడం వల్ల ఏమైంది, అటు కూడా పెంచాల్సి వచ్చింది. తర్వాత కళ్యాణ లక్ష్మి నీకు 100,25,50,000 స్టార్ట్ అయింది, 50,000 వచ్చింది. ఇప్పుడు 50,000 ఒక అమ్మాయికి ఊర్లో పెళ్ళి అవుతుంటే 150,000 అందటం అనేది మామూలు చిన్న విషయం. అది ఎస్సీలతో మొదలైంది, అది సప్లాన్ వలన వచ్చింది. తర్వాత మీకు విదేశీ స్కాలర్షిప్స్ 20 లక్షలు 25 లక్షలు ఇచ్చి నీకు విదేశాలకు మనుషుల్ని విద్యార్థులను పంపే ఒక విధానం అనేది ఏ రాష్ట్రంలో లేదు. ఆ తర్వాత మీకు అనేక రంగాల్లో ఇప్పుడు పెన్షన్లు కానీ రైతు బంధులు కానీ, అంతకుముందు ఎస్సీలకు రాని అవకాశాలు, ఈవెన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం ఒక సపరేట్ వింగ్ని స్టార్ట్ చేసి, తర్వాత సబ్సిడీస్ దాదాపు ఎస్సీలకు అగ్రికల్చర్లో రైతులకు 50 ఉంటే వీళ్ళకి 90% ఇవ్వడం మొదలైంది, కొన్నిసార్లు ఫ్రీగా కూడా మొదలైనాయి. అంటే ఇన్ని అవకాశాలు మీకు ఇలా కనబడుతున్నాయి. తర్వాత మీకు సొసైటీలలో మార్కెట్లో రిజర్వేషన్లు వచ్చినాయి, అది కూడా 125 జయంతి సందర్భంగా. ఆ తర్వాత మీకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మందులు కానీ వస్తువులు కానీ కొనే దానిలో 15 నుంచి 20% వరకు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. వైన్ షాపులో రిజర్వేషన్లు ఇచ్చింది మొన్న రీసెంట్గా 1 ఇయర్ క్రితం. ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి? ఖచ్చితంగా సప్లాన్ దానివల్ల. రెండోది కేసీఆర్ గారు అదనంగా ఇంకొక ఆలోచన ఎట్లుంటుంది అంటే, 2014 వచ్చినాక బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో బడ్జెట్ యొక్క రూపాన్ని మార్చింది. అంతకుముందు ప్లాన్ నాన్ ప్లాన్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని క్యాపిటల్ రెవెన్యూ చేశారు. క్యాపిటల్ రెవెన్యూ చేసిన తర్వాత సప్లాన్ యాక్ట్కు అర్థం లేదు, అంటే ప్లాన్ అనే వర్డే లేదు కదా, కాబట్టి దాన్ని మార్చడానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి మళ్ళీ మా లాంటి వాళ్ళని పిలిచి దాని మీద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్గా మార్చి దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి 2017లో అది యాక్టును మళ్ళీ ఆమోదింపజేశారు. రెండోది ఏంటంటే, యాక్టులో అంతకుముందు 15 మాత్రం పరిమితి ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేశారు. తర్వాత అంతకుముందు యాక్టులో ఈరోజు 100 కోట్లు ఉంటే 90 కోట్లు ఖర్చు అయ్యి 10 కోట్లు మిగిలిపోతే ఉదాహరణకి, అది 10 కోట్లు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనే అవగాహన అంతకుముందు మేము చాలాసార్లు అడిగినా అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇంకోలు. ఇప్పుడు అది తీసేసి క్యారీ ఫార్వర్డ్ పెట్టారు. అంటే చట్టంలో మార్పులు వచ్చినాయి, ప్రోగ్రామ్లో మార్పు వచ్చినాయి, అన్నిటికంటే మించి బీసీలు ఇవన్నీ ఎస్సీలకు జరుగుతున్నాయి. ఇప్పుడు బీసీలకు కూడా చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి, ఏది గొర్రెలు కావచ్చు, చేపలు కావచ్చు, లేకుంటే గౌడ వాళ్ళకు కావచ్చు, లేకుంటే పద్మశాలలు, వీటి అన్నిటికీ కూడా చాలా స్కీమ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎస్సీలు మళ్ళీ ఏమంటుంది, అందరికి ఇచ్చేదే మాకు ఇస్తున్నారు, మళ్ళీ చర్చ మొదలైంది. ఈ చర్చ మొదలైన తర్వాత అప్పుడు 1000 కోట్లు నారాయణసాగర్ మీటింగ్లో ప్రకటించాడు స్పెషల్గా, అదర్ దేన్ సప్లాన్ కోసం అయితే ఈ నిధులు అయితే ఖర్చు పెడుతున్నాం, అవి కాక ఇంకా 1000 కోట్లు వీళ్ళకు ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి ఖర్చు పెడతాం. ఆ మీటింగ్ జూలైలో పోయిన 2021 జూలైలో మీటింగ్ జరిగింది, 21 జూలై మీటింగ్ నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లోనే దళిత బంధు వచ్చింది, 1-2 లక్షలు కాదు ఇస్తే 10 లక్షలు ఇవ్వాలి. అంటే వాడు ఒక కుటుంబం బాగుపడాలి అని అంటే వ్యాపారం ఏదైనా పరిశ్రమ ఏంటంటే ఏ రాష్ట్రం అని ఇస్తుందా? ఎక్కడైనా ఇటువంటి స్కీమ్ ఉందా? ఇక్కడే కాదు, ప్రపంచంలో లేదు. అంటే భూమి ఖరీదు అయిపోయింది కదా సార్, ఇప్పుడు తెలంగాణ కూడా ఇంకా ఎక్కువ ఖరీదు అయిపోయింది మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి స్కీములు భవిష్యత్తులో అందుతాయంటారు అసలు? అంటే ఇప్పుడు ఇది భూమి కొనడానికి కాదు, దళిత బంధ అనేది పరిశ్రమలు పెట్టుకోవడానికి. దానిలో ఇంకొక
అద్భుతమైన ఐడియా ఏంటి అంటే, అది నీ ఊళ్ళోనే పెట్టుకోవాలని లేదు, నీ రాష్ట్రంలో పెట్టుకోవాలని, జీతంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు నువ్వు, తర్వాత నలుగురు కలిసి పెట్టుకోవచ్చు, నలుగురు కలిసి 40 లక్షలతో ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు, లేదు నువ్వే 10 లక్షల్ని 4 ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు. ఇంత ఇంత ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక ఒక సడలింపు అనేది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆ నాయకుడికి ఉండే ఒక పాజిటివ్నెస్తోనే కదా. ఇంకోటి ఏం జరిగిందంటే, ఇక్కడ మనం ఆమోదించిన తర్వాత కర్ణాటకలో యాక్ట్ వచ్చింది. 2014లో కర్ణాటకలో యాక్ట్ వచ్చింది. 2018-19లో ఉత్తరాంచల్ యాక్ట్ వచ్చింది. 2021లో ఇప్పుడు రాజస్థాన్లో యాక్ట్ వచ్చింది. జార్ఖండ్లో డ్రాఫ్ట్ తయారైంది, యూపీలో డ్రాఫ్ట్ తయారైపోతుంది, పంజాబ్లో ఆర్డినెన్స్ వచ్చింది. నేను మొన్న వెస్ట్ బెంగాల్ కూడా పోయొచ్చిన రీసెంట్గా 2 డేస్ బ్యాక్, అక్కడ కూడా దానికి సంబంధించిన పని మొదలైంది. అంటే సప్లై అండ్ యాక్ట్ ప్రభావం అనేది కేవలం తెలంగాణకి, కేవలం ఆంధ్రకి, కేవలం కర్ణాటకకి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ మొదలైంది. ఈరోజు తెలంగాణ వైపు ఎందుకు చూస్తున్నారు? దళిత బంధు కావచ్చు, రెసిడెన్సీలు కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ఏదైనా నువ్వు 16,000 ఎకరాలు కూడా మామూలు అండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా వెళ్తే నేను చెప్తాను, ఒక 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 విలేజ్ ముఖరం అనే ఒక విలేజ్ ఉంది ఆదిలాబాద్ దగ్గర, దాదాపు 300 ఎకరాలు అక్కడ పంచారు, 100 మందికి ఇచ్చారు. అద్భుతమైన జీతాలు వస్తున్నాయి, పంటలు పండించు చాలదా. అరే మనం అందరము ఎవడైనా ఒకడికి 10 లక్షలు సాయం చేసి చాలా సంతోషపడతాం. ఇప్పుడు ఇన్ని 500-700 కోట్లు దళిత బంధుతో భూములు వచ్చినాయి, భూములు అయితే అమ్ముకోవడానికి లేదు. కాబట్టి అటువంటి భూమిని ఆ ఊరు ఒక్క ఉదాహరణ చెప్తున్నా మీకు నేను, ఎందుకంటే అక్కడ ఆ ఊరిని నేను రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాను. అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ మనకుండా, కరెంట్ లేకుండా కరెంటు, మోటార్లు, వాటరు ఇవన్నిటిని ఇవ్వడానికి, చివరికి మార్కెటింగ్, ఇటన్నిటిని కూడా ఆలోచిస్తాను మోడల్గా ఉండడానికి. అక్కడ ఉండే సర్పంచ్ వాళ్ళంతా చాలా బాగా పనిచేస్తున్నారు, ఈసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళంతా, ఇప్పుడు ఎస్ఏ కార్పొరేషన్. తర్వాత సిటీలో 80 మొబైల్ క్యాంటీన్స్ వచ్చినాయండి, 7 లక్షలు 7 లక్షలు. ఇట్లా నీకు డిక్కీ అనే పేరుతో వచ్చిన దానికి దాదాపు 200 కోట్లు 300 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నంత గవర్నమెంట్ ఆధారణ కదా, ఇతర రాష్ట్రాల్లో ఏ డిక్కీకి లేదు. డిక్కీ నేషనల్ సంస్థ అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉండే ఆదరణ, ఈ రాష్ట్రంలో ఉండే ఒక ప్రోత్సాహం ఇక్కడ లేదు.